హైదరాబాద్ నగరం మొత్తం ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడు రద్దీగా వాహనాలతో ఎక్కువ రోడ్ల మీద చాలా వరకు వాహనాలు మనం చూస్తూ ఉంటాము, కానీ ఈరోజైతే చాలా వరకు తగ్గినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే స్కూళ్ళకి కాలేజెస్లకి ఈ సెలవులు ప్రకటించడంతో ఒక్కసారిగా నగరం మొత్తం ఖాళీ అయిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ సెక్రటరేట్ దగ్గర ఉన్నాము. అంటే ఈ ప్రాంతంలో ఎంత వెహికల్ రష్ ఉంటుందంటే ఇక్కడ సెక్రటరేట్ అవ్వడంతో, అలాగే ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఎంత ఫ్లైఓవర్ ఉన్నా కూడా అంతే ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉండేది. ఒక సిగ్నల్ దగ్గర ఆగాలంటే ఖచ్చితంగా మినిమం అక్కడ నుంచి కదలాలంటే 5 మినిట్స్ అలా పడుతూ ఉంటుంది, కానీ ఇప్పుడు నిమిషాలలో వెళ్ళిపోతున్నారు అందరూ కూడా. ఒకసారి చూడొచ్చు, వితిన్ సెకండ్స్లోనే వాహనాలన్నీ కూడా కదులుతున్నాయి సిగ్నల్స్ నుంచి. చాలా తక్కువ వాహనాలు అనమాట వెన్ కంపేర్ టు హాలిడేస్ కంటే ముందలు కూడా. ఇప్పటికే స్కూల్స్, కాలేజెస్, అలాగే కొన్ని హాస్టల్స్లో కూడా చాలా వరకు పిల్లలు లేరని ఫుడ్ కూడా బంద్ చేశారు. సో అవన్నీ కూడా చాలా వరకు ప్రజలు ఎక్కువ రోడ్ల మీద ఉండట్లేదు. సో నగరంలో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే నగరవాసులు ఉన్నారో వాళ్ళైతే చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ట్రాఫిక్ లేకుండా నగరాన్ని చూస్తున్నారు కాబట్టి ఈ ఎంతో కొంత వెహికల్స్ కూడా తగ్గిపోయినాయి. సో ఈ టైంలో చాలా వరకు వాళ్ళు అంటే రోడ్ల మీదకి వచ్చినా కూడా పెద్దగా ట్రాఫిక్ సిగ్నల్స్ అవి ఇవి లేకపోవడం, అంటే ఒకవేళ ట్రాఫిక్ సిగ్నల్ పడ్డా కూడా ఒక 1 మినిట్ కంటే కూడా ఎక్కువ ఉండకపోవడం వల్ల చాలా వరకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే ఇదే టైంలో చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎవరు లేని టైంలో దొంగలు కూడా పడే అవకాశాలు ఉంటారు కాబట్టి ఇళ్లలో. సో వాళ్ళందరూ కూడా నగరవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకొని ఉండాలి అని చెప్తున్నారు. అయితే మొత్తం మీద అయితే ఏ సిగ్నల్స్ పడుతున్నా కూడా అంటే 1 మినిట్ కంటే ఎక్కువ ఉండట్లేదు. సో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. రోడ్లంతా కూడా చాలా ఖాళీగా ఉన్నాయి. అలాగే ఇంకా రేపు ఒక్కరోజు ఇలా ఉంటుందేమో, నెక్స్ట్ మళ్ళీ ఈ నార్మల్ అయిపోతుంది హైదరాబాద్ ఫుల్ ట్రాఫిక్గా.